రైతులు కూడా మీరు అనవసరం పరిచయం కావద్దు. ప్రభుత్వం కొనాలి, కొన్న తర్వాత చిన్న ప్రాసెస్ ఉంటుంది. ఏమంటే మిల్లుకు పోతుంది, మిల్లుకు పోయి అక్కడ అకౌంట్ ఫర్ అవుతుంది. అది రాగానే స్టీల్ సప్లైస్ కార్పొరేషన్ ఇన్ఫర్మేషన్ వస్తుంది బంచులు బంచులుగా, రాగానే ఇమీడియట్గా డబ్బులు వేసేస్తుంది. ఆ కన్ఫర్మిటీ మిల్లు అంతం రావాలి కాబట్టి, మళ్ళీ మధ్యలో హేరాపేరు జరగదు కాబట్టి రైతుగా డబ్బులు వేసేస్తారు, ఆటోమేటిక్గా పోతూ ఉంటాయి. అవి పోతున్నాయి, మే నెలంతా కూడా వస్తూనే ఉంటాయని చెప్పిన నేను. రైతులకు లేదు ఎగిరితం కానీ కాంగ్రెస్ పార్టీలకు ఉన్నది. ఎంత సిగ్గుమాలితనంగా మాట్లాడారు, రైతులకు డబ్బులు పోతలేవు, ఇవో ఎక్కడ పోతలేవు చూపిస్తారా, మాట్లాడదామా? నేనే వస్తాయి, ఎవరికి వస్తారో చెప్తాం. 4 రోజులకు 5 రోజులకు వస్తాయని రైతులు చెప్తున్నారు. లేనిపోని ఇంకోటి బాధ కలిగేది ఏంటంటే, ఏ అంశం ఎత్తుకోవాలన్నా కూడా తెలియలేదు వీళ్ళకు. నాదాన్ దుష్మని నేను చెప్పిన ఇంత ముందు ద బిగ్గెస్ట్ ప్రాబ్లం, చాలా మాకు పెద్ద సమస్య అయితే ఉంది. తెలివి ఉండాలా, ఇంత మంచిగా ఇంత పాజిటివ్గా 100% ధాన్యం కొనే ప్రభుత్వం ఒకటే ఒక ప్రభుత్వం ఇండియాలో ఉంటే దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి, దాన్ని గొప్పగా చెప్పాల్సింది పోయి, దానిలో మేమేదో ఇత్తులు కత్తకాయలు. నేను ఇంకో మాట చెప్తున్నాను, మేము ధైర్యంగా చెప్తాం. ఏం చెప్పినా ఎవడన్నా మంచి రైతు నికాలస్ రైతు తాళ అమ్ముతాడండి, తాళ అమ్ముతారు ఎవడన్నా రైతు అమ్మచ్చునా? నేను కూడా రైతే, మనకు రైతులకు ధర్మం అది. తాళ అమ్మి డబ్బులు ఇవ్వని ఎవడన్నా తెలక తెలివిన రైతు అమ్ముతాడా? అమ్మకూడదు, అది మనకు లత్త కూడదు, మంచిది కూడా కాదు. ఆ డబ్బు ధాన్యం ఎడిపోద్దండి, గవర్నమెంట్కి పోతుంది అది. మిల్లర్కి పోతే మళ్ళీ గవర్నమెంట్ తీసుకుంటుంది అది. అక్కడ ఏముంది, నిబంధన ఉంది, నువ్వు క్వింటాల్ వడ్లు తీసుకుంటే 67 కిలోల బియ్యం జోకాల, 67.5 ఉంది జోకాల, పార్ బాయిల్డ్ అయితే 68 రా అయితే 67 కిలోలు జోకాల. మరి వాడు తాళ్ళు తీసుకుంటే ఏం జోకాల? అది చిన్న వ్యవహారం, లోకల్గా కూడా చిన్న లీడర్ చేయాల్సిన పని, చాలా స్మాల్. అక్కడ తెలివికల్ల ఆర్డీఓ ఉంటే, తెలివికల్ల ఎంఆర్ఓ ఉంటే వాళ్ళు పరిష్కారం చేసి ఏముంది అక్కడ? అటు మిల్లర్ ఎందుకు మునగాలి, రైతు ఎందుకు మునగాల? వాస్తవానికి ఏం చేయాలో, ఫ్యాన్ పెట్టి నీకు తాలు తీసేయి, నీ ఎగబోయి తుర్పార పట్టి ఇచ్చేసి, మనం అమ్మేది నికాల ధాన్యం అమ్ముతాం కానీ మనం తాళ అమ్మి పైసలు అడతామా? ఎంత దరిద్రంగా ఉంటామా రైతులం? ఉండరు. రైతులకు దరిద్రంగా ఉండే ఆలోచన లేదు, ఈ దరిద్రులు పోయి చెప్తారు, అది ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళ కాలం ఎట్లుందో ఇప్పుడు అట్లే ఉందనుకుంటున్నారు, వాళ్ళ టైం ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లే ఉందనుకుని ఒక భ్రమలు పోయి నానిస్తూ నిశ్చేద్దామని తెలివి తక్కువ పనిచేస్తూ ఉన్నారు. బిల్కుల్ తెలివి తక్కువ, నేను సిగ్గుపడుతున్నాయి. అలా ఈ రాష్ట్రంలో ఉన్న రైతు ధాన్యం మీద ధర్నా వేస్తాడంటే సిగ్గున్నాడు. సిగ్గు కూడా ఉండాలి, మనుషులు సిగ్గు కూడా పడాలా? ఇండియాలో ఇక్కడ లేదు కదా, ఎంటైర్ ఇండియాలో ఇలా కాంగ్రెస్ పార్టీ ధర్నా, కాంగ్రెస్ పార్టీ పరిపాలించే రాష్ట్రం ఒక్కడ ఉంటుందా? ఒక్క దగ్గర బీజేపీ పరిపాలించే రాష్ట్రం ఒక్కడ ఉంటుందా? అట్లీస్ట్ 1 సింగిల్ స్టేట్. మరి మీరు ఏ ముఖం పెట్టుకొని ఇక్కడ మాట్లాడుతున్నారు, ఎట్ట మాట్లాడతారు? మేము రైతులు మీ కాలంలో ఉన్నారా? మీరు పోనీ ఇలా దేశంలోకైనా కొంటుందా? నంబర్ 1, నంబర్ 2, మీ కాలంలో ఎప్పుడైనా ఉన్నారా? కాంగ్రెస్ పార్టీ పరిపాలించలేదా ఈ రాష్ట్రాన్ని? ఎప్పుడైనా ఉన్నారా 100% ధాన్యాన్ని? మీరు వాగ్దానం చేసుకోవట్లేదు ఇలా ఛత్తీస్గఢ్. సో ఇటువంటి పిచ్చి ప్రయత్నాలతో అనుకుంటే ఏమవుతుంది, ఉచిత వినోదం పంచే బఫూన్ గాలు జోకర్లు అని అవుతుంది ప్రజలు 100%. ఏం మాట్లాడతామండి? ఇంకొకడేమో ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల పిడుగులు పడుతున్నాయి అంటాడు. ఏమైనా మాట్లాడుతున్నా బుద్ధి జ్ఞానం కూడా ఉండాలా? ఇది ఉంటుందా ఎక్కడండి ప్రపంచంలో, అట్లుంటుందా? ఇంత పాజిటివ్ గవర్నమెంటు, ఇంత ఫార్మర్ ఫ్రెండ్లీ గవర్నమెంటు ఇక్కడ ఉన్నాయండి. ఇండియాలో రైతు బీమా ఉందా? ఎంటైర్ ఇండియాలో ఎక్కడ రైతుకు బీమా ఉందా? మొత్తం దేశంలో సింపుల్ క్వశ్చన్, దానికి ఆన్సర్ చెప్పండి ముందు. రైతు బంధు తెలంగాణలో ఇచ్చే రైతు బంధు ఎక్కడ ఉందా? 24 గంటలు పవర్ సప్లై ఉచిత కరెంట్ ఉందా? ఇవన్నీ బట్టియేనా? ఇవన్నీ ఉన్న రాష్ట్రంలో మీరు జోకర్గా లెక్క మారింది మిమ్మల్ని బప్పు అనకపోతే ఏమంటారు? డెఫినెట్లీ 100% అంటాం. ఎందుకంటే మీ చిల్లర రాజకీయాలు ఇంకేమైనా చేయండి, వ్యవసాయ విధానంలో చేయకండి. మాకు కమిట్మెంట్ ఉంది. ఎస్, మేము గొర్రెలు పంపిణీ చేస్తామని చేసినాం. ఇవాళ 2.5 కోట్ల గొర్రెలను తెలంగాణలో మత్స్యకారులను పెంచుతామని చెప్పి పెంచినాం, వాళ్ళ ఆదాయం పెంచినాం పాజిటివ్లీ. ఏ ఊళ్ళో పోయి అడిగినా చెప్తారు ఇవాళ 20 కిలోల చేపలు పట్టుకుని దుంకుతున్నారు మత్స్యకారులు హ్యాపీగా. ఇంకా పెంచుతాం వాళ్ళని. 100% మా లక్ష్యం తెలంగాణ ఉద్యమ సమయంలో మేమే అనేక ఊళ్ళలో ఏడ్చినాం, మేమే కన్నీరు గార్చినాం. మహబూబ్నగర్లో నేను ఏడ్చిన నడిగడలు పోయి
మేము బాధపడ్డాము, ఆ దుఃఖం మాకు తెలుసు. కాబట్టి తెలంగాణ పల్లెలు ఆర్థికంగా సౌష్ఠవం కావాలి. ఎట్ ఎనీ కాస్ట్ తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయి పటిష్టం కావాలి. ఈరోజు పెన్షన్లు తీసుకునే తల్లులు కొంతమంది డొనేషన్లు ఇస్తున్నారు అక్కడక్కడ, మాకు మిగిలినాయి అని చెప్పి చాలా గొప్పగా ముందుకొస్తున్నారు. ఇందువల్ల వాళ్ళ దగ్గర ఉన్నాయి. మునుపేమో కుంటలలో వాడి చెల్లెల వాడి చచ్చిపోయిన బిడ్డ కొడుకులు కూడా పెట్టే బాధ లేక అని చెప్తున్నారు. ఇలా వాళ్ళ దగ్గర మిగులుతున్నాయి, వాళ్ళు ఇంకోలా సాయం చేసే పరిస్థితి ఉన్నారు. మిచ్చమెత్తుకునే పరిస్థితులు లేరు, పప్పో పులుసో తింటున్నారు. ఇటువంటి తెలంగాణలో మేము అరాకిరి పనులు చేస్తాం, పనికి మాలిన ధర్నాలు చేస్తాం, అది మీకే తెలివి తక్కువ. మిమ్మల్నే బఫులు చూస్తారు ప్రజల, మాకు పోయేదేం లేదు. మేము ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మానుకోండి, పిచ్చి ప్రయత్నాలు. అసలు ఏ ఇష్యూ ఎత్తుకోవాలన్నా తెలివి లేకుండా ప్రయత్నం చేసి చెప్పినండి. నేను చెప్పిన అసెంబ్లీలో కూడా చెప్పిన, మీకు ఇష్యూ ఎత్తుకోవసలేదురా భయ్, ప్రాబ్లం అయిపోయిందని చెప్పి. ఇది ఎత్తుకొని ఇప్పుడు ఉన్న పరపతి పొడగొట్టుకోవడం, ఉన్న గౌరవాన్ని పొడగొట్టుకోవడం, ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ధర్నా చేయాలని ప్రొటెస్ట్ చేయాలని, ఏమి ఇష్యూ ఎత్తుకోవాలో తెలివి ఉండాలా, ఇష్యూని సెలెక్ట్ చేసుకోవాలా, ఆ తెలివి కూడా లేకపోతే ఎట్లా? ఇంత ఇంత చండాలంగా, ఇంత దరిద్రంగా, ఇవన్నీ నేను చెప్పే వాస్తవాలు కావా? ఈ వాస్తవాల మధ్య మేము అరాకిరి చేస్తాం, అది మీకే గౌరవం పోతుంది. ఇప్పటికైనా మానుకోమని నేను చెప్తా ఉన్నా. ఈ పిచ్చి పనులు చేసుకొని ఇంకింత అభాస్పాలు కావడం తప్పేం లేదు, ప్రభుత్వం ముందుకు పోతాం. దీని తర్వాత ఒక సమస్య వచ్చి పడింది మనకి ఇప్పుడు, అది కూడా అడ్రస్ చేయాలా. ఏం చేసినా మేము పర్ఫెక్ట్గా ధైర్యంగా చేస్తాం, ధైర్యంగా చెప్తాం. ఈ